నిర్మాణం చేయడం. మన టాపిక్ వచ్చి విద్యుత్ క్షేత్రంలో శక్తి సాంద్రత. స్థిర విద్యుత్ శాస్త్రంలోని విద్యుత్ క్షేత్రంలో శక్తి సాంద్రత. సో ఫస్ట్ మనం శక్తి సాంద్రత అంటే ఏంటో తెలుసుకుందాం. శక్తి సాంద్రత అంటే రెండు కెపాసిటర్ మధ్యలో, రెండు కెపాసిటర్ పలకల మధ్యలో విద్యుత్ క్షేత్రంలో, రెండు కెపాసిటర్ పలకల మధ్యలో విద్యుత్ క్షేత్రంలో ఏకాంక ఘన పరిమాణానికి నిల్వ ఉండే శక్తిని మనం శక్తి సాంద్రతగా చెప్తాం. అంటే రెండు కెపాసిటర్ పలకల మధ్య విద్యుత్ క్షేత్రం ఉందనుకుందాం. ఈ విద్యుత్ క్షేత్రంలో ఏకాంక ఘన పరిమాణానికి ఎంత శక్తి అయితే నిల్వ ఉంటుందో ఆ శక్తిని మనం శక్తి సాంద్రతగా చెప్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ పాఠంలో మనం రెండు కెపాసిటర్ ప్లేట్స్ తీసుకున్నాం. సో ఈ రెండు కెపాసిటర్ ప్లేట్ల మధ్య మనకి ఏముంటుంది, విద్యుత్ క్షేత్రం అనేది ఉంటుంది. సో ఈ కెపాసిటర్ మధ్య దూరాన్ని మనం డి గాను, ఈ కెపాసిటర్ పలకల మధ్య వైశాల్యం ఏ, అలాగే ఈ కెపాసిటర్ పలకల మధ్య పొటెన్షియల్ తేడా, పొటెన్షియల్ తేడాను బి గాను తీసుకున్నాం. అలాగే ఈ రెండు కెపాసిటర్ పై క్యూ విద్యుదావేశం ఉందనుకున్నాం. అయితే ఈ కెపాసిటర్ ఏది, ఈ కెపాసిటర్కు మనం డిక్యూ ఆవేశం చేర్చడంలో జరిగిన పనిని మనం డిడబ్ల్యూగా తీసుకుందాం. డిక్యూ ఆవేశం చేర్చడంలో జరిగిన పనిని మనం డిడబ్ల్యూగా తీసుకుంటే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు బి డిక్యూ అని తీసుకుంటాం. సో కానీ మనకి సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి, వి ఈజ్ ఈక్వల్ టు దాన్ని ఈ పై ఈక్వేషన్ నుంచి వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సిగా తీసుకుందాం. సో దీని సెకండ్ ఈక్వేషన్ అంటున్నాం, వన్ అండ్ టూ. అంటే దీనిలో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి డిక్యూ. సో వస్తుంది కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆవేశం, ఆవేశాన్ని మనం 0 to Q అవధిలో ఇంటిగ్రల్ చేస్తే, అంటే సమాకలనం చేస్తే అది ఎలా వస్తుంది, డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు చేసినప్పుడు, సారీ, 0 to సమాకలనం చేసినప్పుడు మొత్తం 10 మనం డబ్ల్యూగా తీసుకుంటాం కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిడబ్ల్యూ, ఇంటిగ్రల్ చేసే అవధులు ఏంటి, 0 to Q. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిడబ్ల్యూ అంటే మనకి క్యూ బై సి డిక్యూ, ఇదేంటి 0 to Q. సో ఇంటిగ్రల్ ఏమొస్తుంది, 1/C ఇంటిగ్రల్ క్యూ డిక్యూ 0 to Q. ఇంటిగ్రల్ క్యూకి ఏంటి, Q² / 2. సో దీనికి 0 to Q అంటే Q² / 2C జరిగిన పని అక్కడ మనకి Q² / 2C. కానీ కెపాసిటర్ C ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి, εo A/D. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, దీనికి W is equal to Q² / సో ఇది ఏంటి మనకి C is equal to εA/D కదా. సో ఇక్కడ మనకు 1/C ఉంది. సో దీన్ని 1/C గా తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు మనం, D/εo A. సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ, 2 D/εo A. అంటే ఏంటిది, W is equal to Q² D/2εo A. సో జరిగిన పని. అయితే ఇక్కడ ఈ కెపాసిటర్లో మనకి జరిగిన పని అనేది శక్తి రూపంలో నిల్వ ఉంటుందని తెలుసు. సో దాని ప్రకారంగా U is equal to W is equal to Q² D/2εo A. అంటే కెపాసిటర్లో జరిగిన పని అనేది మనకి, జరిగిన పని అనేది శక్తి రూపంలో మనకి నిల్వ ఉంటుంది. సో దాని నుంచి U is equal to W is equal to Q² D/2εo A. అయితే దీని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇప్పుడు ఏమంటున్నాం, దీంతోనే ఉంది శక్తి సాంద్రత. సో శక్తి సాంద్రత రో ఈజ్ ఈక్వల్ టు U/εo A. ఇక్కడ ఏడి అంటే ఈ కెపాసిటర్లో ఉండే ఘన పరిమాణం అన్నమాట. సో మనం ఏం చేసుకున్నాం, రో ఈజ్ ఈక్వల్ టు U/εo A. ఇక్కడ ఏడి అంటే ఏమన్నా ఘన పరిమాణం. సో మనం ప్రతిక్షేపించుకున్నాం, రో ఈజ్ ఈక్వల్ టు U అంటే Q² D/2εo A
into 1 by 8. So, a cancels. So, again, which is u square by 2 epsilon naught a square. So, I can put my key. First equation is this one. Sorry, second equation. This one b is equal to q by c. So, we need to q this cost. Q what type is g? Rsm is equal to q into capacity into b. C. So, we will substitute it. Substitute is there. Rho is equal to q square and copy c square d square. C square d square by 2 epsilon r a square. Kani manam c ante em isthunnam? C ante capacity c ante epsilon naught a by b. So adi kuda substitute chestunnam. Epsilon naught square a square b square by 2 epsilon naught b ante d square into a square. Okay, pakkana rasukondi. C ante epsilon naught a by b. So cancellations a square epsilon okay epsilon cancel. In the beginning manaki 1 by 2 b square into epsilon. Kani manaki vidyut kshetram chepatta e ante manam b by d ga rasukuntam. So d nunchi rho is equal to shakti sandrata half e square epsilon naught. And rho is equal to 1 by 2 epsilon naught e square. So, ఇది విద్యుత్ క్షేత్రంలో శక్తి సాంద్రత rho is equal to 1 by 2 epsilon naught e square. Okay, కదా ఇది మన శక్తి సాంద్రత. ఇది మనకి 4 marks కి ఇంపార్టెంట్.